ఒక సూక్ష్మ దృష్టి కలిగిన సిద్ధ పురుషులు తీర్థం ఎలా పుచ్చుకుంటారో తెలుసా? ప్రత్యేకంగా చూశాం గనుక చెప్తున్నా, ప్రత్యక్షంగా. మన వాళ్ళు పూజలు ఎందుకు, పునస్కారాలు ఎందుకు, బ్రహ్మజ్ఞానం చాలంటాడు. అంటే వాడికి అది లేదు ఇది లేదని అర్థం చేసుకోండి. ఇక్కడ నిజంగా బ్రహ్మజ్ఞానం అయితే వాటిని నిరసించడు, వాడు దర్శించగలడు. సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉంది, అది తెలియాలి. ఒక యవ్వనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తే పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల ఆధ్యాత్మిక సిద్ధి ఒకటి పొంది సూక్ష్మ దృష్టి వచ్చిందండి ఆమెకి యోగం వల్ల. స్త్రీయే, నేను స్పష్టంగా చూశాను కడప జిల్లాలో. ఆమెకి తీర్థం ఇస్తే ఇలా పుచ్చుకుని అలా వెనక్కి వెళ్ళిపోయి భక్తికి అలా పుచ్చుకుంటుంది, ఎవ్వరలా పుచ్చుకోలేదు. ఏమిటా అని చూసాం, ఆమెకి సూక్ష్మ భూమికల్లో పరమాచార్య మొదలైన మహాత్ములు కనబడి అనుగ్రహించడం ఉంటుంది. ఆశ్చర్యం, ఆవిడ ఒక మాట చెప్పింది, ఈ తీర్థం చుట్టూ కాంతి పుంజం ఉందండి అని చెప్పింది ఆవిడ. కాంతి మనకు కనబడదు, అలాగే దేవుడి నుంచి తీసిన ఒక పువ్వుకి, ఒక దళానికి, ఒక నీటి చుక్కకి, ఒక ప్రసాదానికి ఉన్న శక్తి మన ఊహకందదు. అందుకే తీర్థం పుచ్చుకుంటే బ్రతుకులో అద్భుతమైన మార్పులు పొందడం. ఒక మహాత్ముడు ఆరాధన చేసి కానీ తీర్థం ఇస్తే ఎంత గొప్ప శక్తో, మనం పూజించి తెచ్చుకున్న ప్రసాదానికి కూడా అంత శక్తి ఉంటుంది. కనుక మామూలు విషయం కాదు. అందుకే తీర్థాన్ని నీరులా, ప్రసాదాన్ని పదార్థంలో చూశారంటే వాడు పాపాత్ముడు అనాలి, వాటి శక్తి తెలియాలి. నీకు దర్శించే శక్తి లేనంతకాలం విశ్వసించు, ఇది తెలుసుకో. ఇక్కడ సూక్ష్మ ప్రపంచం చూసే శక్తి లేదు కదా, అప్పుడు నమ్మకమే ప్రమాణం, శాస్త్రమే ప్రమాణం. అందుకే గొప్ప మాట చెప్తాడు, ఎలా పుచ్చుకోవాలంటే జ్ఞాత్వా భక్త్యా చ ధృత్వా. జ్ఞానముతో ముందు తెలుసుకుని భక్తితో పుచ్చుకుని గృహ్ణాతి విష్ణోర్ నైవేద్యమేవ చ. జ్ఞాత్వా భక్త్యా చ గృహ్ణాతి విష్ణోర్ నైవేద్యమేవ చ. ఈ మాట చెప్తున్నాడు దూర్వాసుడు. ఆయన చెప్పిన వాక్కులు మీకు యథాతథంగా చెప్తున్నాం ఇక్కడ. దాని విలువ తెలుసుకో, తెలుసుకుని భక్తితో దాన్ని పుచ్చుకో. ఒక్క చుక్క నేల మీద పడకూడదు. తీర్థం ఎలా పుచ్చుకోవాలో కూడా శాస్త్రం చెప్పిందండి. ఒంటి చేయి చాచి తీర్థం పుచ్చుకోకూడదు. వస్త్రాన్ని నాలుగు మడతలు పెట్టి, ఎడమ చేతులు పెట్టి, కుడి చెయ్యి దాని మీద పెట్టి, ఇవ్వాలి ఇంట్రెస్టింగ్ ఉంటాయిలేండి స్నానం కంటే. సరే, కుడి చేయి దాని మీద పెట్టి చుక్క పడకుండా పుచ్చుకోవాలట. తీర్థానికి ఇస్తున్నటువంటి గౌరవం అండి ఇక్కడ. ఒంటి చేయి చాచి తీర్థం పుచ్చుకోవడం మహాదోషం. అదేవిధంగా ప్రసాదం ఇచ్చిన వెంటనే పుచ్చుకోవాలి, అక్కడ పెట్టి తర్వాత పుచ్చుకుంటానండి మహాపాపం. ఒక విభూతి కానీ, ఒక కుంకుమ కానీ, అదేవిధంగా ఒక తినే ప్రసాదం కానీ, తీర్థంగా పుచ్చుకున్న నీరు కానీ, వాటికి అంత శక్తి ఉంటుంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే వచ్చే ప్రమాదం ఏంటంటే ఇంకా నీకు ప్రసాదాలు దక్కవు. ప్రసాదం నిర్లక్ష్యం చేస్తే ప్రసాదాలు దక్కవు. ఈ మాట గుర్తుపెట్టి ఆలోచించండి. ఇందుకు చెప్పింది కనెక్ట్ చేసుకోండి. ఐశ్వర్యాలన్నీ ప్రసాదాలని చెప్పుకున్నాం కదా, నువ్వు ఇప్పుడు ఏం చేసావు, ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసావు కదా, ఇంక నీ ప్రసాదాలన్నీ పోతాయి అన్నాడు. అంటే ఐశ్వర్యాలన్నీ పోతాయి. ఇదండి సూత్రం మొత్తం, ఇక్కడ జరిగింది మొత్తం. అవునయ్యా, సంపన్నుండొరు కానలేడు. ఈ మాట నారదుడు భాగవతం దశమస్కంధంలో చెప్తాడు. ఎవడికి సంపద మత్తెక్కుతుందో వాడు అవతలవాడిని గుర్తించడు, అవతలవాడిని గౌరవించడు. ఇది లోకంలో సహజం. అంటే ఐశ్వర్యం విపదా మూలం జ్ఞాన ప్రచ్ఛన్న కారణం, దూర్వాసుడు చెప్పినటువంటి మాట. అన్ని ఆపదలకి మూలం సంపదే. ఎందుకంటే సంపద పెరిగిపోయిందని చెప్పి